टाइम्स की न्यूज़ देखने के लिए फेसबुक पर लाइक करें, यूट्यूब पर सब्सक्राइब करें और बेल आइकन दबाना ना भूलें। मैं इस्लामुद्दीन खान और आप देख रहे हैं प्रहार टाइम्स। तेलंगाना के आदिलाबाद में एमआईएम पार्टी के जिला अध्यक्ष व पूर्व म्युनिसिपल चेयरमैन फारूक अहमद ने 3 लोगों पर फायरिंग कर दी है और चाकू से भी वार किया है। आपको बता दें कि बच्चों के खेलने के दौरान झगड़ा हुआ, जिसके बाद दो पक्षों में झड़प हो गई और इस झड़प के दौरान एमआईएम के फारूक अहमद ने 3 लोगों पर गोलियां चला दी। तस्वीरों में साफ देख सकते हैं कि गोली मारने के बाद दूसरे हाथ से चाकू से भी फारूक अहमद वार किए जा रहे हैं। 3 लोगों को गोली लगी है, जिसमें से एक की हालत नाजुक बताई जा रही है। हालांकि फारूक अहमद को पुलिस ने गिरफ्तार कर लिया है और इन पर पुलिस ने मामला भी दर्ज कर लिया है। बताया जा रहा है कि इस घटना के पीछे पुरानी रंजिश है। वहीं घायलों को रिम्स अस्पताल में भर्ती किया गया है। देखिए जो 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 वो लोग हैं जान से हमला करने की कोशिश कर కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటా చిన్న క్వారల్ స్టార్ట్ అవడం జరిగింది. ఆ గొడవలో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆర్గ్యుమెంట్స్ లోకి దిగడం జరిగింది. ఆ ప్రాసెస్ లో మొహమ్మద్ ఫారూక్ ఎక్స్ వైస్ చైర్మన్ మున్సిపాలిటీ హైదరాబాద్ ఆదిలాబాద్ అండ్ ఏఎంఐఎం డిస్టిక్ ప్రెసిడెంట్ తన దగ్గర ఉన్న వెపన్ తో ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదే ప్రాసెస్ లో అతను ఇంకో హ్యాండ్ లో ఒక కత్తితో కూడా అటాక్ చేయడం జరిగింది. ఈ కంప్లీట్ ఇన్సిడెంట్ లో 3 ఇంజరీస్ అవ్వడం జరిగింది. అందులో ఒక పర్సన్ సయ్యద్ జమీర్ 2 బుల్లెట్ ఇంజరీస్ అవ్వడం జరిగింది. అండ్ సయ్యద్ మోసిన్ 1 బుల్లెట్ ఇంజరీ, సయ్యద్ మన్నల్ హెడ్ పైన ఒక స్టాబింగ్ ఇంజరీ జరిగింది. ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయిన వెంటనే ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ వెంటనే స్పాట్ కి రష్ అయ్యి వాళ్ళని ఇమ్మీడియట్ గా రిమ్స్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. వాళ్ళ సిచ్యువేషన్ కంట్రోల్ లోనే ఉంది, స్టేబుల్ గా ఉన్నారు వాళ్ళు. అండ్ అక్యూజ్ ని ఇమ్మీడియట్ గా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అండ్ అతని వద్ద ఉన్న వెపన్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టీస్ టు స్టే కామ్ అండ్ కంప్లీట్ డిసిప్లిన్ ఫాలో అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అండ్ యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ అతనిపై 307 అండ్ ఆర్మ్స్ యాక్ట్ ప్రొవిజన్స్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అండ్ ఈరోజు సాయంత్రమే అతన్ని ఇంకా సేపట్లో జుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.